తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల సంబరాలు ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా జరిగాయి. బోనాలు ఎత్తుకొని విద్యార్థులు పాఠశాలలో సందడి చేశారు. పోతురాజు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఉపాధ్యాయులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆయా పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠశాలలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య తెలిపారు. బోనాలు టు ఎవ్రీవన్. ఈ రోజు మేము మా స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో బోనాలు పండుగని ముందుగానే బోనాలు జాతరని తీసుకురావడం జరిగింది. ఈ పండుగ మనకి దిస్ ఇస్ ద ట్రెడిషనల్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. దాని యొక్క ఇంపార్టెన్స్, ఆ బోనాలను ఎందుకు చేసుకుంటారు, అమ్మవారికి వేపకొమ్మలు ఎందుకు వాడతారు, వాళ్ళు ధరించే నిమ్మకాయలు కానీ పోతురాజు కానీ ఆ యొక్క బోనాలు యొక్క ఫెస్టివల్ యొక్క విశిష్టతని, ఇంపార్టెన్స్ ఆఫ్ బోనాలని మేము పిల్లలకి వివరించడం జరిగింది. చూసారు కదా, చిట్టి చిట్టి చేతులతో బోనాలు సమర్పించారు. అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు అందచేయడం జరిగిందండి. ఈ యొక్క ఆ బోనాలు యొక్క జాతరకి పాఠశాల యొక్క పేరెంట్స్ కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇలా సపోర్ట్ చేసినందుకు మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం ఇలాగే బోనాలు పండుగను జరుపుకుంటాము. థ్యాంక్ యూ. పండుగ ఈ బోనాలు, ఈ బోనాలు పండుగ యొక్క ప్రత్యేకత వానాకాలంలో పడిన వర్షాల వల్ల అనేక అంటువ్యాధులు ప్రబలుతా ఉంటాయి. వాటిని తరిమి కొట్టడానికే ఈ బోనాలు పండుగ చేసుకుంటాము. బోనాల ప్రత్యేకతలో వేపాకులు, పసుపు ఎక్కువగా వాడతాము. వీటి వల్ల మనకున్న యాంటీబయాటిక్ అనేది పోతుంది. అందుకని మనం ప్రత్యేకంగా ప్రతి ఆషాఢ మాసంలో ఈ బోనాలు పండుగను చేసుకుంటాం.